దేశంలో జరగబోయిన ఒక పెద్ద కుట్ర భగ్నమైంది. అట్ ద సేమ్ టైం అమెరికా కుట్రకి అజిత్ దోవల్ చెక్ పెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎత్తులు పై ఎత్తులు నడవబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ పార్థసారథి గారికి సంబంధించిన కథనం చూద్దాం. పొట్లూరు పార్థసారథి గారికి సంబంధించిన కథనం. పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు అంటే జనవరి 22 అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న సంగతి తెలిసింది. అయితే అయోధ్యలో అంటే ఇది ముందు పెట్టారనమాట. 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసికట్టి నిరోధించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS మరోసారి తమ సత్తా చాటింది. 3 ముష్కర్లను శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. 3 ఎవరు? శంకర్లాల్, అజిత్ కుమార్, ప్రదీప్ పూనియా. వీళ్ళలో శంకర్లాల్ రాజస్థాన్లో రౌడీషీటర్, గ్యాంగులు మెయింటైన్ చేయడమే కాదు రాజస్థాన్లో ఉన్న ఇతర గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయి. అయితే శంకర్లాల్ రాజస్థానికే పరిమితం కాలే, కెనడాలో ఉన్న గ్యాంగులతో పరిచయాలు ఉన్నాయి. కెనడాలో ఉన్న గ్యాంగులతో ఉన్న పరిచయాల మూలంగా కెనడాలో ఉన్న ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపులు కంట్రోబడ్డాడు శంకర్లాల్. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ కెనడా అమెరికాల మధ్య తిరుగుతూ ఉంటాడు. అయితే రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న రోజున అయోధ్యలో ఏదైనా విధ్వంసం సృష్టించేందుకు ఆలోచన చేశాడు. దీనికోసం కెనడాలోనే ఉంటున్న ఖలిస్తాన్ మద్దతుదారుడు అయినటువంటి హర్మీందర్ ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. హర్మీందర్ అలియాస్ లండాను కలిసి మనకు సహకరించే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. హర్మీందర్ అలియాస్ లండా రాజస్థాన్లో శంకర్లాల్ గురించి చెప్పాడు. గురుపత్వం అడిగినంత డబ్బు ఇద్దాం, మనకి పనిచేస్తాడేమో అడగమన్నాడు. శంకర్లాల్ ఒప్పుకున్నాడు. గురుపత్వం తనకేం పని కావాలో హర్మీందర్ చేత అడిగించాడు శంకర్లాల్ని. అయోధ్య నగరం క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. అయోధ్య నగరం మ్యాప్ సేకరించి ఇవ్వాలి. ఎక్కడ విద్రోహ చర్యలకు వీలుగా ఉంటుందో మ్యాప్లో మార్కింగ్ చేయాలి. ఒకవేళ దొరికితే మా పేర్లు చెప్పకూడదు. మరి ఎలా దొరికారు? చాలా కాలం నుండి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపుల మీద నిఘా పెట్టినటువంటి పెడుతూ వస్తున్నది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ విషయంలో పాకిస్తాన్ ISI ఊరికే చూస్తూ ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుకోవట్లేదు. కాబట్టి నిఘా పెట్టారు. రాజస్థాన్ నుండి శంకర్లాల్ మాయం అవగానే ఎలర్ట్ అయిపోయారు రాజస్థాన్ పోలీసులు. రానుండి వచ్చిన ఇన్పుట్ సీరియస్గా తీసుకుని వేట మొదలుపెట్టారు. స్కార్పియో వాహనానికి కాషాయ జెండాలు కట్టి వాహనం వెనక ముందు ఆంజనేయ స్వామి స్టిక్కర్స్ అంటించి రెక్కి నిర్వహించినట్టు తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ATS పోలీసులు చివరికి స్కార్పియో వాహనాన్ని అడ్డగించి 3 అరెస్ట్ చేసి విచారిస్తే విషయం బయటపడింది. అయితే ఇది పెద్ద వార్త కాకపోవచ్చు, కానీ నిందితులు 3 హర్మీందర్ మరియు గుర్పత్వంత్ పేర్లు న్యాయమూర్తి ముందు చెబితే అది అమెరికన్ FBI మరియు CIAలకు చుక్కలు కనబడతాయి. ఇది పెద్ద వార్త. అసలేమైందంటే గత December 4 గుర్పత్వంత్ని హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి నిధులు సమకూర్చిందంటూ జో బైడెన్ ఆరోపించాడు. దీనికి కెనడా ప్రధాని ట్రూడో వంతపాడాడు. ఇంతకీ గురుపత్వంత్ ఎవరు? గురుపత్వంత్కి అమెరికా కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. నిఖిల్ గుప్తా ఎవరు? నిఖిల్ గుప్తాకు కూడా అమెరికన్ కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. గురుపత్వంత్ కెనడా అమెరికాలో స్వేచ్ఛగా తిరుగుతూ పాకిస్తాన్ ISIతో కలిపి భారత్లో విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. అట్లాంటి వాడికి అమెరికా కెనడాలు 2 పౌరసత్వం ఎందుకు ఇచ్చాయి? గత December 4 గురుపత్వంతని హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి నిధులు సమకూర్చిందంటూ జో బైడెన్ ఆరోపించాడు. దీనికి కెనడా ప్రధాని ట్రూడో వంతపాడాడు. ఇంతకీ గురుపత్వంత్ ఎవరు? గురుపత్వంత్కి అమెరికా కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. నిఖిల్ గుప్తా ఎవరు? నిఖిల్ గుప్తా కూడా అమెరికన్ కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. గురుపత్వంత్ కెనడా అమెరికాలో స్వేచ్ఛగా తిరుగుతూ పాకిస్తాన్ ISIతో కలిసి భారత్లో విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. అలాంటి వాడికి అమెరికా కెనడాలు 2 పౌరసత్వం ఎందుకు ఇచ్చాయి? నిఖిల్ గుప్తా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటాడు. భారతీయుడైన నిఖిల్ గుప్తాకి అందులోనూ డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తికి పౌరసత్వం ఎందుకు ఇచ్చాయి 2 దేశాలు? జో బైడెన్ ట్రూడోలు రాని టార్గెట్ చేస్తూ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకంటే ప్రధాని మోడీ పర్యవేక్షణ పనిచేస్తుంది కాబట్టి. గురుపత్వంతను హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి కాంట్రాక్ట్ ఇచ్చిందని అమెరికా కెనడాలు ఆరోపించాయి. అంటే పరోక్షంగా భారత్ని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణ. నిజానికి జో బైడెన్కి, జస్టిన్ ట్రూడోకి, మోడీకి 3వ అధికారంలోకి రావడం ఇష్టం లేదు. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కొరకరానికి కొయ్యయ్యారు పశ్చిమ దేశాలు. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని విస్తరించి మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాదు, ప్రమాదకరంగా మారుతున్న నిజ్జర్ను కెనడాలోనే మట్టుబెట్టింది. ఆపరేషన్స్ అమెరికా కెనడా బ్రిటన్లో విజయవంతంగా అమలు చేస్తున్న ప్రయత్నాలు ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నాయి అమెరికా కెనడా బ్రిటన్లు. గురుపత్వం ఖలిస్తాన్ విషయంలో అమెరికాకి కెనడాకి చాలా ముఖ్యుడు. అయితే మాత్రం CIA వేలతో CIA కనుపొడిచే ప్రయత్నం చేసింది. నిఖిల్ గుప్తాకి కాంట్రాక్ట్ ఇచ్చిందని అమెరికా కెనడాలు ఆరోపించడంలో నిజమెంత అబద్ధమెంతో ఎవరు నిర్ధారించలేరు. కానీ విషయాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నాయి అమెరికా కెనడా దేశాలు. జో బైడెన్ ఆరోపణలు చేయగానే నిజ నిర్ధారణ కోసం CIA కానీ FBI కానీ భారత్కు వచ్చి విచారించుకోవచ్చని మోడీ కోరడమే తర్వాత బైడెన్ FBI డైరెక్టర్ని పంపించాడు. ఇక్కడే అసలు హైలైట్ అయింది. క్రిస్టఫర్ రే FBI డైరెక్టర్ December 11-12 తేదీల్లో భారత్ వచ్చి NSA అజిత్ దోవల్తో సమావేశమయ్యాడు. గురుపత్వంతని హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి కాంట్రాక్ట్ ఇచ్చిందనే ఆరోపణలకు ఆధారాలు చూపించమని అజిత్ దోవల్ అడిగారు. అయితే నిఖిల్ గుప్తాని అమెరికా రప్పించి విచారిస్తేనే కానీ ఆధారాలు చూపించలేమని క్రిస్టఫర్ బదిలిచ్చారు. క్రిస్టఫర్, మీరు గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయడానికి నిఖిల్ గుప్తా కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా? అజిత్ దోవల్, గురుపత్వంత్ సింగ్ CIA అసెట్, CIA ఏజెంట్ అని మాకు తెలుసు. అతను మీ దేశంలో ఉన్న, కెనడాలో ఉన్న CIA రక్షణలో ఉంటాడని మాకు తెలిసి అతను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాం? క్రిస్టోఫర్ తెల్లమోహం వేశాడు. అజిత్ దోవల్ గారి నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదు.
అజిత్ దోవల్ నిఖిల్ గుప్తాకి అమెరికా పౌరసత్వం ఇచ్చి అతను డ్రగ్ మాఫియా డాన్ అని తెలిసి సిఐఏకి పనిచేసేటట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఇద్దరు సిఐఏకి పనిచేస్తున్నారు కదా, మరి సిఐఏ ఏజెంట్లు ఒకరినొకరు చంపుకుంటారా? క్రిస్టోఫర్ మొహన్లో నెత్తురు చుక్కలేదు, నిశ్శబ్దం. అజిత్ దోవల్, మీ అధ్యక్షుడు మా మీద ఆరోపణ చేసిన సమయంలో నిఖిల్ గుప్తా సిఐఏ ఆపరేషన్ కోసం చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నది నిజం కాదా? క్రిస్టోఫర్ నిశ్శబ్దం. రాలేదా, అజిత్ దోవల్ దగ్గర ఇంత ఖచ్చితమైన సమాచారం ఉందా? ఇది క్రిస్టోఫర్ మౌనానికి అర్థం. జో బైడెన్ ఎప్పుడైతే నిఖిల్ గుప్తా పేరు బయటపెట్టాడో అప్పుడు నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నాడు సిఐఏ పని మీద. తనని సిఐఏ ఇరికించబోతుందని గ్రహించి చెక్ రిపబ్లిక్ దేశంలోని కోర్టులో పిటిషన్ వేశాడు తనని అమెరికాకి అప్పగించొద్దని. దాంతో కోర్టు తీర్పు వచ్చే వరకు నిఖిల్ గుప్తాని అమెరికాకి అప్పజెప్పొద్దని అక్కడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా 21/1/2024 నిఖిల్ గుప్తాని అమెరికా కప్పచెప్పచ్చని తీర్పు వెలువరించి 3 రోజుల ముందు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ శంకర్లాల్ గ్యాంగ్ను అరెస్ట్ చేసింది. విచారణ గురుపత్వం సింగ్, హర్మేందర్ సింగ్ పేర్లు బయటపడ్డాయి. నిఖిల్ గుప్తాని రేపు అమెరికాకి తీసుకెళ్లి విచారిస్తారు. దానికి కౌంటర్గా శంకర్లాల్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాగ్మూలం ఇస్తాడు. ఎట్లా ఉంది ఆట?